ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇటు అధికార వైసీపీ, అటు విపక్ష కూటమి ఎవరికి వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటూ, ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ, వ్యూహా ప్రతివ్యూహాలు రచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎలక్షన్స్ ఫెయిర్గా జరగాలి అని చెప్పి కోరుకునే యువా టీవీ వేదిక మీద నుండి మా రిక్వెస్ట్ ఏంటి అంటే, జనానికి కూడా జాగ్రత్త, పక్కన జనంతో జాగ్రత్త, సోషల్ మీడియాలో కొందరి మనుషులతో జాగ్రత్త. ఇప్పటి వరకు కూడా వాళ్ళ లోపల దాచుకున్నటువంటి, అంటే ఒక ముసుగేసుకొని, ఒకడు ఏమంటారు మంచోడు ముసుగు, ఒకడు రాజకీయాలకు దూరం అనే ముసుగు, ఒకడు అభ్యాన కులం పడదనే ముసుగు, ఇంకొకడు ప్రాంతం ముసుగు, ఇంకొకడు హ్యూమనిస్ట్ ముసుగు, ఇంకొక ఆమె ఏదైనా కనుక కవయిత్రి ముసుగు, ఇంకొక ఆమె ఏదైనా మేధావి ముసుగు వేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రాక్షసత్వాన్ని విప్పేసి వాళ్ళ అసలు స్వరూపాన్ని, వాళ్ళ నిజ రూపాన్ని మీకు దర్శనమిస్తూ ఉంటారు. పొరపాటున ఏమైనా వాళ్ళు చెప్పేది నిజమనో, లేకుంటే ఇన్ని రోజులు వాళ్ళ ముసుగు వేసుకున్నారు, వాళ్ళ రూపం తెలియలేదు కాబట్టి ఇది కూడా అటువంటివేనేమో అని చెప్పి ఒకరు చెప్పే మాటలు వినకు, ఒకరు రాసే రాతలు పట్టించుకోకు, ఎవరివి ఏవి పట్టించుకోకు. జగన్మోహన్ రెడ్డి గారు కదా పదే పదే అంటారు కదా, ఒక రాజకీయ నాయకుడు అంత ఫెయిర్గా ఎలక్షన్స్ ఎదుర్కోవడం నిజంగానే గ్రేటు. నచ్చితే ఓటు వేయండి, బట్ అది నచ్చిందా లేదా అన్నది మీ ఇంట్లో మీరు డిస్కస్ చేసుకోండి అని చెప్పి, నిజమే మీ ఇంట్లో మీరు డిస్కస్ చేసుకోండి, మీరు మీ పిల్లలు చదువుకునే బళ్ళు బాగున్నాయా లేదా చూడండి, మీరు ఆసుపత్రికి వెళ్తే వైద్యం చేస్తున్నారా లేదా చూడండి, మందులు ఇస్తున్నారా లేదా చూడండి, ఇటువంటివన్నీ చూడండి. మీ ఇంటి దగ్గర ప్రభుత్వం వస్తుందా, పింఛన్ ఇస్తున్నారా, పథకాలు ఇస్తున్నారా, అవి ఇవ్వాలంటే మీరు ఎవరికైనా లంచం ఇస్తున్నారా, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పరిధిలో మీకు ఇంకేం అమెరికా బడ్జెట్ అంత ఉండో, ఉన్నంతలో చాలా ఒక ఫ్రేమ్వర్క్ ప్రకారం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారా లేదన్నది చూడండి. అంతేగాని ఇప్పుడు సోషల్ మీడియాలోనూ లేకుంటే మీకు పరిచయం ఉన్న వాళ్ళు రకరకాల మనుషులు వాళ్ళ వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నాకు స్నేహితులుగా ఉన్నవాళ్ళు, నాకు ఎప్పటి నుంచో మిత్రులుగా ఉన్నవాళ్ళు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ వికృత రూపాన్ని చూసి, అయ్యో ఇంత దారుణంగా ఉందా వీళ్ళకు లోపల ఆ గజ్జి అనేది, ఇంత దారుణంగా ఉందా వీళ్ళ లోపల విషయం అనేది అని చెప్పి నాలాంటి వాడికి ఆశ్చర్యం అనిపిస్తుంది. నాలాంటి వాడికి ఇన్ ద సెన్స్ అంటే ప్రతిదీ గమనిస్తూ ఉంటాం, ప్రతి దాని మీద కనీస అవగాహన ఉంటుంది కదా అని. మరి ఇటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళని ఏ విధంగా మోసం చేయగలుగుతారు, నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్బో ఫేస్బుక్లో ఇంకా మమ్మల్ని మించి రాసేవాళ్ళు లేరని, అబ్బో దానికి కామెంట్లు మమ్మల్ని మించిన మిగతావు లేదని, అరే వీళ్ళ బతుకులు చేడా, ఇలా నిజస్వరూపాలు ఇవ్వా అని చెప్పి, నాకు స్నేహితులుగా ఉన్న వాళ్ళే కాదు, కొన్ని సంస్థలలో పనిచేసినప్పుడు పనిచేసిన వాళ్ళు కానీ, వాళ్ళు కొందరు హ్యూమనిస్ట్ గ్రూపులే ఏమంటారు, హ్యూమనిస్ట్ ముసుగులు వేసుకుంటారు, ఏథియస్ట్ ముసుగులు వేసుకుంటారు, అబ్బే మాకు రాజకీయాలతో సంబంధం లేదంటారు, కానీ విషయాన్ని మాత్రం ఏదో ఒక రూపంలో కీలకమైన సమయంలో కక్కుతూనే ఉంటారు. చాలా చూస్తూ ఉన్నాం. ఒకడంటాడు శవం దగ్గరకు పోయగానే నవ్వే వాళ్ళను, జగన్ లాంటి వాళ్ళను గెలిపించి అంత దరిద్రం పట్టిందా ఏపీకి అని ఒకడంటాడు. శవం దగ్గర పోయి నవ్వడం ఏంటో, ఏదో ఫోటోలు పెడుతుంటారు, ఒక్కోటిదొక ముఖ కవళికలు ఉంటాయి, ఒక్కోటిదొక ముఖ కవళికలు ఉంటాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికైనా అటువంటి బాధాకరమైన విషయాల దగ్గర విన్నామనుకోండి, ఏమంటాం, రకరకాలు పెడతారు, మరి ఆయన ఎక్కడ పెట్టిండు ఏం పెట్టి ఆ ఫోటో పెట్టి. ఒకవేళ నిజంగా ఆయన అట్లా చేసిండు అంటే ఈయన చేసిన మొత్తం మార్చిన స్కూళ్ళు, ఆసుపత్రులు, కట్టిన పోర్టులు, కడుతున్న మెడికల్ కాలేజీలు, లంచాలు లేకుండా తీసుకొచ్చిన వ్యవస్థలు, మీ ఇంటి దగ్గర నిలబెట్టిన గుమ్మం దగ్గర నిలబెట్టిన పాలన, ఇవన్నీ వేస్ట్ అయిపోయినారా దరిద్రుడా, వేస్ట్ అయిపోతాయారా దరిద్రుడా. ఆయన మీద వేసిన గులకరాయి ఎవరేసారో పట్టుకున్నాడంట, కానీ వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో పట్టుకోలేకపోయారట, చంపలు పగలదని ఇట్లాంటి వాళ్ళను, అట్లాంటి పోస్టులు. ఈడు మళ్ళీ ఈడు మేధావి, దాని కింద కొంచెం పనికిమాలిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఇది వాళ్ళకి ఆడ ముసుగులు. అబ్బో అటువంటి వాళ్ళ మేధావులు చూడాలి బాబోయ్, మామూలుగా ఉండే వాళ్ళ కళలు. పోయి సిబిఐని అడగరా, ఈడ పోస్ట్ పెట్టే టైం ఉంది కదా, సిబిఐకి మెయిల్ పెట్టరా పనికిమాలినోడ, ఏమైంది ఎవరిని పట్టుకున్నాడు అని. ఆ జ్ఞానంగానే ఉండదారా, ఎవడు విచారణ చేస్తున్నాడు, సిబిఐ ఎవరి చేతిలో ఉందని. ఇటువంటి యథావులందరూ కనుక మళ్ళీ పోస్టులు ఒకటి, అటువంటి వాళ్ళందరూ కూడా మాకు రాజకీయాలతో సంబంధం లేదని మళ్ళీ నోట్లు ఒకటి పెడతారు పోస్టులు రాసేటప్పుడు. బా వాటి కింద ఇంకా ఇయ్యే, అబో మహిళలము, మహిళోద్ధారకులము,
మహిళా సాధికారత కావాలనుకున్న వాళ్ళం, మహిళల గౌరవం కావాలనుకున్న వాళ్ళం అని చెప్పి వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్లో రాసి పెట్టుకో అంటారు. పోస్టులు చూడాలి మాస్టరు. అబ్బా వీళ్ళని మించిన మహిళోద్ధారకులు ఎవరులేరా బాబు ఈ దేశంలో? మొదటిసారి మహిళలకు చదువు చెప్పిన సావిత్రిబాయి పూలే లాంటి మహాతల్లి, అటువంటి గొప్పవాళ్ళు కూడా అబ్బా వీళ్ళు రాత్రుల ముందు వరికి రాజేమో అని అందరు రాస్తుంటారు. ఆడబెడతారు మళ్ళీ, అబ్బా ఇట్లాంటి గెలిపితే ఏపీకి ఇంకేమైనా దరిద్రమా, ఎందుకే పనికి మాలేదు, ఇంకా బూతులు వస్తాయి కానీ కారణం చెప్పేసేవారు. మనం అడిగినా చెప్పరు, రాస్తారు ఇంట్లో ఆడవాళ్ళు గెలిపితే. మహిళా సాధికారత అని పెద్ద పెద్ద పోస్టులు పెడతారు పనికి మాలలో. జుట్టు బట్టి ముక్కు పెండాలి, చెప్పు ఎందుకు రీజన్ చెప్పు, ఎందుకు ఓడించాలి, ఎందుకు గెలిపించాలి, రీజన్ చెప్పి మాట్లాడాలి కదా. మహిళా సాధికారత అంటే అర్థం తెలుసా? ఈ పనికి మాలిన డాష్ గర్ల మహిళల గురించి అంటారు, ఈ పనికి మాలిన డాష్ ఫిల్ చేసుకోండి. మహిళా సాధికారత అంటే తెలుసా? 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే మహిళల పేరు మీద. మహిళా సాధికారత కాదంట, ప్రతి పథకము వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ పేరు మీద ఇస్తే మహిళా సాధికారత కాదట. మహిళలకు సంవత్సరానికి 18,500 రూపాయలు ఇస్తే మహిళా సాధికారత కాదంట, దానివల్ల బతకట్లేదట. మహిళా సాధికారత అంటే వీళ్ళకేం అర్థం తెలియదు పడతం తెలియదు, ఏదో ఒక 4, 5, 50 లైక్లు ఇస్తాను అప్ప నన్ను మించిన వాళ్ళు లేరని చెప్పి సెల్ఫీలు పెట్టి రాయడం, సెల్ఫీలు పెట్టి రాయడాలు. అబ్బా నువ్వు దోబుక్క, అబ్బా నువ్వు అదిక్క అని అంటే ఇంక అమ్మ కాళ్ళు తేలినట్లు, మొక్క ఉండి ముక్క తెలిసి తావదు. ఇట్లాంటి వాళ్ళు బేతావులంట, మహిళోద్ధారకులంట, అట్లా ఫేస్బుక్ల మీద పోస్టులు పెట్టి రాసేవాళ్ళు. ఇంకొకటి రాశాడు దరిద్రుడు, నేను చూశా ఇప్పుడు, ఇప్పుడు చూసినవన్నీ కళ ముందు కనిపించినవే. తాజాగా రాశాడు ఇంకో దరిద్రుడు, చెల్లి చీరం చూసి కూడా భయపడేవాడు ముఖ్యమంత్రి అంట. చెల్లి చీరం చీరం చూడడం ఏంటి భయపడడం ఏంటి? అరే కాంటెక్స్ట్ అన్న తెలుసారా, ఎందుకు రా బాబు, ఏమి ఇలాంటి వాళ్ళు అందరూ ఎందుకు రా సామి, భూమికి భారం కాకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ. ఆయన చేసిన విమర్శ కాంటెక్స్ట్ ఏందిరా, అందరూ వీళ్ళందరూ కలిసి ఆమెను ప్రయోగించారు. ఆమె కప్పుకున్న జెండా, కట్టుకున్న పసుపు అంటే ఏమంటారు తెలుగుదేశం పార్టీ ఆ జెండా కప్పుకుంది అన్నది దాని అర్థం విమర్శ చేసే క్రమంలో. ఇట్లా ఇటువంటివన్నీ అంట, అందుకని ఓడించాలంట. ఏమన్నా జగన్ ఇంకొకటి రాశాడు, ఇంకోడు వాడే ఇది రాసినోడే, 99% హామీలు నెరవేర్చాలని చెప్పి జగన్ అబద్ధాలు చెబుతున్నాడు. ఏం నిజమైంది నువ్వు చెప్పరా, నిజమైంది నువ్వు చెప్పు, చెప్పడు, అడిగినా కూడా చెప్పడు వాడు. ఎందుకంటే మనకి తెలుసా ఫోటో కోసా ఆ దరిద్రులకు తెలుసా? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. చూసి వాళ్ళ వికృత రూపాన్ని చూసి ఆనందించండి. అటువంటి వాళ్ళ పోస్టులు అటువంటి వాళ్ళ కమెంట్లు చూసి పొరపాటును కూడా ఒక అభిప్రాయానికి రాకండి. వాళ్ళ నిజస్వరూపం చూపించేందుకు మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, థ్యాంక్స్ అబ్బా నీ నిజస్వరూపాన్ని చూపించలేదు కానీ దానికి మళ్ళీ ఇంత పెద్ద కామెంట్లు రిప్లై చేస్తారు, మళ్ళీ వాటికి నవ్వుకోండి. ఏ పర్లేదులే బా, కూల్ కూల్ ఎంజాయ్ చేయి, వికృతి రూపం బాగానే ఉందిలే అని చెప్పి అంతే. ప్రతోడిని వడించుకోనక్కర్లే, కానీ ఇంకొకరి 10 మందికి చెప్పండి ఈ దరిద్రులు రీజన్ లేకుండా విషయాలు కలుపుతున్నారు, లోపల రీజన్ ఉంది, లోపల రీజన్ ఉంది. అకారణంగా జగన్ను చూస్తేనే వీళ్ళకు ద్వేషము, జగన్ను చూస్తేనే వీళ్ళ పానాలు తన తనకలాడుతున్నాయి, దాంట్లో నుంచి ఇవన్నీ వస్తాయని చెప్పండి. 10 మందికి చెప్పాలి, బాధ్యత గల పౌరులైతే, ఎన్నికలు ఫెయిర్గా జరగాలని కోరుకునే వాళ్ళు అయితే, మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, డిస్క్రిమినేషన్ లేకుండా అట్లీస్ట్ ఫినాన్షియల్గా అందరికీ సపోర్ట్ చేయాలి, అందరి బతుకులు మార్చేకి ఆలోచన చేసేయాలి ప్రభుత్వాలన్నీ. ఇటువంటి ఉన్నప్పుడు మీరు కూడా చర్చించాలి, ఏది నచ్చేది ఏది నచ్చలేదు కారణాలతోటి. అబ్బా వీళ్ళ మేధావితనం, ఇంకొకడు ఉంటాడు నన్ను మించిన మేధావి లేడని జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద కనుక భలే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు, ఏడన్నా కనుక 4 లైన్లు రాసుకొచ్చుకుంటారు ఏం పాడు. వీళ్ళ మొహాలకు అంత సీన్ లేదని వీళ్ళు రాసే రాతలు పడి తిరుగుతుంది, జలగన్న జలగన్న అంటుంటాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలవలేడు వాడికి, నాకు రాజకీయ సంబంధం లే, నేను ఇంటర్నేషనల్ మేధావి అనుకుంటుంటాడు, ఒకడు రాసేది జలగన్న జలగన్న. అరే నీ 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 వికృతి రూపం కనిపిస్తలేదేంట్రా బాబు. ఇటువంటి వాళ్ళందరికీ ఈ 10 రోజుల్లో 12 రోజులు ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళతోటి వాళ్ళ నగ్న రూపం కనిపించేందుకు సంతోషపడండి. అబ్బో ఈ కవయిత్రులు కొందరు
ఏదో నాలుగు ఎక్కిలిచ్చుకుంటే సెల్ఫీలు పెట్టేసి అన్నలగారినే దాన్ని ఏమంటారు పులిహోర గాళ్ళు ఉంటారు కదా, కొంచెం నిమ్మకాయ ఎక్కువైందన్న కలుపుతూనే ఉంటారు. ఇంకా అటువంటి వాళ్ళని ఏమన్నా అవ ఫాలోవర్స్గా ఏర్పాటు చేసుకొని ఏమో ఈలు పెట్టి ఎక్కిలి ఎక్కిలి మూతులకు ఎక్కిలి కథలకు ఏదో చూసే పనికొస్తారు కదా అని చెప్పి వీళ్ళని ఏమన్నా ఫాలో అవుతుంటారేమో కానీ ఇంకా అట్లాంటి వాళ్ళు కానీ రాస్తుంటారు ఎంత పొడుగుగా. అబ్బా నేనేమంటారంటే రీజన్ కారణం ఏం లేకుండా కక్కుతుంటారు. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. దరిద్రులకు ఇల్లు బ్రాండ్ అంబాసిడర్లు, విషపూరితమైన మనుషులకు వీళ్ళే బ్రాండ్. ఎందుకంటే వేరే వాళ్ళు డైరెక్ట్గా కనిపిస్తారేమో, ఇలా కనిపించిన వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్త, ప్రమాదం.